ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అతి పురాతనమైన తేలికైన మనసులో ఉండే కోరికలు నెరవేర్చే ఉపాయం తెలుసుకుందాం. చాలా పురాతనమైనది. మీకు నేను రెండు విధానాలు చెప్తాను. ఆ రెండు విధానాల్లో మీరు ఏది చేయగలిగితే చేయండి. చాలా పురాతనమైన ఉపాయం. మన పెద్దలు మనకి జీవితంలో ఏ కోరిక అయినా నెరవేరాలంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కొబ్బరికాయతో ఒక ఉపాయం చెప్పారు. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కానీ గుర్తించలేం. మన దేవాలయాల్లో చూస్తూ ఉంటాం ఈ ఉపాయాన్ని, చాలామంది చేస్తూ ఉంటారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ సమస్త కోరికలు, అంటే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీకు ఆర్థికపరంగాను సామాజిక పరంగాను ధనపరంగా ఏదైతే ఉంటుందో, ఏ కోరికైతే ఉంటుందో, మీరు దాన్ని పొందడానికి ఖచ్చితమైన మార్గంగా మీకు తెలుస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఇది చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఏదైతే మనసులో బలంగా సంకల్పిస్తారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది. మనం పూర్వం రోజుల్లో దేవాలయాల్లో ఎక్కువగా చూసేవారం. అందులో కాగితం మీద రాసి దేవాలయాలు కడుతూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో. అలాగే కొబ్బరికాయలు కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది తెలియదు ఏంటో మనకు తెలియదు. కానీ ఈరోజు మీకు ఆ సీక్రెట్ అంటే మీకు తెలుస్తుంది. మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరే ఉపాయం కొబ్బరికాయతో. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చూపిస్తాను. ఆ విధంగా ప్రయత్నించేయండి. రెండు ఉపాయాలు చెప్తాను. రెండు ఉపాయాల్లో మీరు ఏది వీలైతే చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, నెలసరి ఉన్నవారు చేయకూడదు, మైలు ఉన్నవారు చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ బాగా ఎండిపోయిన నీళ్ళు ఉండకూడదు. మనం దాని ఏంటంటే లోపల ఎండు కొబ్బరి చెప్పులు ఉంటాయి మామూలుగా వాడుకోవడానికి, అలాంటి కొబ్బరికాయ తీసుకోవాలి. ఇలా తీసేయండి. ఇక్కడ ఈ ఓలు ఉంది కదా, నేను చూపిస్తాను. దీన్ని క్లీన్గా ఓలు పెద్ద చేసుకోండి. ఎండిందనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఒక కొబ్బరికాయ చూడండి, చేశాను నీళ్ళు. ఇది ఎండు కొబ్బరికాయ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి. పేపర్ మీద మీ కోరికలు నేను చూపిస్తాను. ఇది రెండుగా వాడదాం. ఇప్పుడు ఈ పేపర్లో మీకు కోరికలు, నాకు ఉద్యోగం కావాలి, నాకు అప్పులు ఉన్నాయి తీరిపోవాలి, నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నేను నాకు వివాహం అవ్వడం లేదు వివాహం కావాలి, నాకు మంచి భర్త కావాలి భార్య కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, అలాగే నాకు జీవితంలో ధనానికి లోటు లేకుండా ఎప్పుడూ ఉండాలి, చేసిన అప్పులు తీర్చాలి, ఇలా మీరు వరుసగా కోరికలు రాసుకోండి. నేను ఇక్కడ ఎక్స్లేషన్, ఎందుకంటే ఎక్స్లే మాకండి, మీకు కోరికలు రాసుకోవడానికి చూపించాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని మడత పెట్టి చూడండి, చూపిస్తాను. ఈ పేపర్ని మడత పెట్టి ఈ కొబ్బరికాయలో ఏదైతే మనం ఓల్డ్ చేస్తాం కదా, ఆ ఓల్డ్ చేసిన కొబ్బరికాయలో మీరు వేయాలి. ఇది పెద్దగా ఉంది, కట్ చేస్తాను. చిన్నగా మడత పెడితే ఈజీగా వెళ్ళిపోతుంది చూపించడానికి. చాలామంది అనుమానాలు ఉంటాయి. అనుమానాలు నివృత్తి చేయడానికే ప్రాక్టికల్ చూడండి. ఇలా లోపలికి వేసేయండి. నేను చూపిస్తాను మీకు, దీని లోపల తోస్తున్నాను చూడండి, వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు, అంటే ఈరోజు ఆ రోజుని కాదు, ఏ రోజునైనా చేయవచ్చు. అందులో విశేషంగా మీకు ఎవరికైనా జన్మనక్షత్రం ఉంటే, సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతుంటే ఆ రోజు చేయండి. ఇప్పుడు ఒక ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. ముందు ఈ ఓల్ని ఏం చేయాలంటే ఇలా మన గోధుమపిండితో ఈ ఓల్ని మూసేయండి. ఈ ఓల్ని ఇలా మూసేయండి గోధుమపిండితో. చూడండి, మూసేసాను. ఇప్పుడు ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఎర్రటి క్లాత్ తీసుకొని పెద్ద క్లాత్ తీసుకోండి. దీన్ని చక్కగా మూటగా కట్టండి. మూటగా కట్టి
ఈ కొబ్బరికాయని మీరు ఎక్కడైనా సరే మీ దగ్గరలో దేవాలయం ఏ దేవాలయమైనా సరే దేవాలయ ప్రాంగణంలో పెద్ద మామూలుగా మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా అది గణపతి దేవాలయం కావచ్చు రామాలయం కావచ్చు కృష్ణాలయం కావచ్చు విష్ణాలయం కావచ్చు శివాలయం కావచ్చు ఆంజనేయస్వామి గుడి కావచ్చు వీటికి మాత్రమే అంటే దేవాలయాలు మందిరాలు కాదు దేవాలయాలు దేవాలయానికి వెళ్ళండి విష్ణాలయము శివాలయము లక్ష్మీ అంటే అమ్మవారి ఆలయాలు ఏదైనా సరే వెళ్ళండి వెళ్ళి అక్కడ ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ ఎర్రటి క్లాత్తో కట్టేసిన కొబ్బరికాయని మీరు మనసులో ఉన్న ఇందులో ఏదైతే కోరికలు రాశారో ఆ కోరికలు మరొకసారి చెప్పుకొని ఆ ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి ఇంటికి వచ్చేయండి ఇది ఇలా మీరు నెలకు ఒక్కసారి చేస్తూ ఉండండి మీ జన్మ నక్షత్రం రోజు నక్షత్రం ఉన్నవారు నక్షత్రం లేనివారు ఏ రోజునైనా చేయవచ్చు ఈరోజు ఈ దేవాలయం పెట్టారు ఇంకో రోజు ఇంకో దేవాలయం పెట్టవచ్చు అంటే ఇంకొక నెల అలా చేయవచ్చు ఇది మొదటిది ఇది మొదటి ఉపాయం ఇది మీకు కొబ్బరికాయ దొరకదు మాకండి చేయమాకండి ఇది గుర్తుంచుకోండి ఇది రెండో ఉపాయం చెప్తాను మీరు ఇలా పేపర్ తీసుకోండి మనం ఎక్కువగా మన దేవాలయాల్లో ముడుపులు కడుతూ ఉంటారు చూస్తూ ఉంటాం మీరు ఇందులో ఈ ఉపాయం మాత్రం ఎప్పుడైనా సరే ఒక్కసారి చేయాలి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే బాగా అప్పులైపోయామండి తీర్చలేకపోతున్నాం విపరీతమైన ఆర్థిక నష్టాలు ఉన్నాయి కష్టపడుతున్నాం కానీ తీర్చలేకపోతున్నాం అలాంటప్పుడు ఈ పేపర్ మీద కోరిక రాయండి మీ పేర్లు మాత్రం రాయకూడదు మీ కోరిక మాత్రమే నేను అప్పులు తీర్చాలి నాకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను ఒక్కసారి మాత్రమే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే రాయాలి ఇది ఉపాయం చేయాలి మూడు మీరు ఇందులో ఏదైనా ఒక కోరిక ఏదైనా ఒకటే ఒక కోరిక రాసి మీరు దీన్ని ఏం చేస్తారంటే మీ దేవాలయం హుండీ ఉంటుంది కదా దేవాలయంలో హుండీ ఉంటుంది హుండీలో దీన్ని మడత పెట్టేసి ఎవరికీ తెలియకుండా మీరు మామూలుగా హుండీలో డబ్బులు వేస్తారు కదా చూడండి నేను చూపిస్తాను ఇలా మడత పెట్టేసి మీరు డబ్బులతో పాటు అంటే హుండీలో డబ్బులు వేస్తాం కదా డబ్బులతో పాటు దాంట్లో వేయాలి మరి పూజారి గారు తీస్తారు కదండి మిగతా వాళ్ళు చూస్తారు మీకు ఏ ఇబ్బంది లేదు మీరు వేయటమే విప్పని మీ కోరిక ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలని నమస్కారం చేసుకొని ఇది మీరు దాంట్లో వేయండి హుండీలో వేయండి ఈ పేపర్ని పూర్వం రోజుల్లో దీన్ని మనకి భోజపత్రం అని దొరికేది హిమాలయాలు ఇప్పటికీ దొరుకుతుంది మనకి షాపుల్లో దొరుకుతుంది దాని మీద రాసి ఈ ప్రయోగం చేసేవారు కట్టేవారు ఖచ్చితంగా మనకి ఇలా చేస్తే ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది మనం ముడుపులు కట్టుతున్నప్పుడు చూస్తుంటాం కదా అలాగే ఈ కొబ్బరికాయ ఉపాయం అయినా సరే ఈ ఉపాయం అయినా సరే మీరు ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి ఇది ముడుపు లాంటిది మీ కోరికలు గ్రాసిది బాగోలేదు ఇబ్బందులు పడుతున్నాము అన్నప్పుడు నెల నెల కొబ్బరికాయతో చేయండి మీరు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే హుండీలు వేయవచ్చు హుండీలో వేస్తే చూశారండి ఏదైనా అవుతుందా అలాంటిది ఏమీ లేదు కాబట్టి చేయవచ్చు ఆహార నిబంధన అంటూ ఏమీ లేదు అలాగే ఈ ఉపాయానికి కొబ్బరికాయ ఉపాయాన్ని నెలకు ఒక్కసారి చేయండి మీరు ఆ తర్వాత ఈ కొబ్బరికాయ ఎక్కడ ఉందో ఏమవుతుందో ఎవరు తీశారో ఇవన్నీ వదిలేయండి మీ కోరిక రాసుకోవడం ఆ గుడి ప్రాంగణంలో చూడకుండా పెట్టొచ్చాడు కాబట్టి గుర్తుంచుకోండి ఎవరిని చూస్తే ఏమన్నా వద్ద ఏమీ కాదు ఎవరు చూసినా ఏమీ కాదు ఈ రెండు ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే చేయండి ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక నెరవేరి తీరుతుంది ఇది చాలా పురాతనమైన ఉపాయం ఇది ఇప్పటికీ చేస్తూ ఉంటారు చాలామంది చేసి ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి ఎర్రటి క్లాత్ మాత్రమే వాడాలి అది కూడా పెద్ద క్లాత్ తీసుకొని చిన్న క్లాత్ చూపిస్తాను మీకు నేను పూర్తిగా కట్టేయాలి కట్టేసి గుడి ప్రాంగణంలో పెట్టేయాలి అంటే మీకు గుడి నాలుగు మనకి లోపల దేవుడి దగ్గర కాకుండా హాల్ ఉంటుంది అలాగే చుట్టూ ప్రదేశం ఉంటుంది కదా పెద్ద దేవాలయాల్లో ఇంకా ఇప్పుడు మామూలుగా ఉదాహరణ చెప్తాను తిరుమల కావచ్చు శ్రీశైలం కావచ్చు దుర్గాదేవి టెంపుల్ కావచ్చు మన ఊళ్ళో ఉండే పెద్ద పురాతన దేవాలయాలు ఉంటాయి అక్కడైనా చేయవచ్చు ఇది వేరే వాళ్ళు ఎవరు తీసినా పారేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా మీకు ఎటువంటి సంబంధం లేదు దాని గురించి ఎక్కువ ఆలోచించమాకండి అది పెట్టడం వరకు మీ కోరిక పెట్టడం వరకు మాత్రమే మీ బాధ్యత అది గుర్తుంచుకోండి అంతేగాని భయపడిపోయి ఇంకా గుడి వేరే వాళ్ళు ఎవరు పెట్టారండి అక్కడ పెట్టచ్చా అని అనుమానాలు ఉంటాయి అలాంటి భయాలన్నీ వదిలేయండి ఎందుకంటే ఇది తేలికైన అతి పురాతనమైన ఉపాయం దీనివల్ల ఎవరికి నష్టం కలగదు మీ కోరికలు ఖచ్చితంగా అక్కడ మూల వెరైటీ ఎవరైతే ఉంటారో వారు నెరవేరుస్తారు మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే లక్ష్మీదేవి టెంపుల్ని పెట్టారనుకోండి ధనానికి సంబంధించిన విషయాలు ఏదైనా మీకు కలిసి వస్తుంది అలాగే నవగ్రహ దేవాలయాలు ఉంటాయి అక్కడ ఎవరైతే దీర్ఘమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు నవగ్రహ దేవాలయాలు పెట్టండి
నవగ్రహ దేవాలయ ప్రాంతంలో పెట్టండి. దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు, అంటే చాలా ఇబ్బంది పడుతున్నామనేవారు ఎవరైనా సరే అలా చేస్తే వారి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అందులో కోరిక కంపల్సరిగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.